ఉత్తర స్పెయిన్లోనే ప్లెంటీ జాకు వెళితే అక్కడి సముద్రంలో వేలాది వైన్ బాటిల్లు కనిపిస్తాయి. అట్లాంటిక్ సముద్రపు అట్టడుగున వైన్ బాటిల్లో నిధి తరహాలో నిక్షిప్తమై ఉంటాయి. ఆ వైన్ బాటిల్ ఏంటి, అవి అక్కడ ఎందుకున్నాయి, ఈ కథనంలో చూద్దాం. సముద్రపు అట్టడుగున వేలాది వైన్ బాటిళ్లు ఆక్సిజన్ సాయంతో ఈదుకుంటూ వాటి దగ్గరకు వెళుతున్న వ్యక్తి చూస్తుంటే ఏదో ప్రమాదంలో బాటిళ్లన్నీ సముద్ర గర్భంలో కలిసిపోయాయని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు వైన్లో కాలేసినట్టే. ఈయన పేరు బోర్జా సరాఖో. స్పెయిన్ దేశస్థుడు. వేలంపాటల్లో పాల్గొనే ఈయన సముద్రంలో మునిగిపోయిన నౌకల నుంచి తెచ్చిన వైన్ బాటిల్లో ధర ఎక్కువ పలుకుతుండడం గమనించారు. దీంతో ఆయన మదిలో సముద్రం ద్వారా వైన్ రుచి మారుతుందా అనే ప్రశ్న మొదలైంది. వెంటనే 2010లో రీసెర్చ్ ప్రాజెక్టు ప్రారంభించారు. వైన్ బాటిళ్లను సముద్రంలో నిల్వ చేసి నిపుణుల్ని పిలిపించి భూమి మీద నిల్వ చేసిన వాటితో వాటి రుచి పోల్చి చూపించారు. సముద్రంలో నిల్వ చేసిన వైన్ రుచి బాగుందని వారు చెప్పడంతో బోర్జా కొత్త వ్యాపారం ప్రారంభించారు. ట్రెజర్ పేరిట సంస్థను స్థాపించిన బోర్జా స్పెయిన్ ఉత్తర తీరంలోని బే ఆఫ్ ప్లెంటిజాలో ఈ అండర్ వాటర్ వైనరీని ఏర్పాటు చేశారు. భూమిపై వైన్ తయారు చేసి సముద్రంలో నిల్వ చేయడం ప్రారంభించారు. అలా నిల్వ చేసిన వైన్ కు వినియోగదారుల నుంచి మంచి గిరాకీ వస్తుండటంతో దాన్ని కొనసాగిస్తున్నారు. అట్లాంటిక్ సముద్రంలోని ఉప్పునీరు, సముద్ర జీవరాశులు వైన్ కు సరికొత్త రుచిని కలిగిస్తాయని బోర్జా చెబుతున్నారు. ఈ అండర్ వాటర్ వైనరీలో వైట్ వైన్ ను 6 నెలలు, రెడ్ వైన్ ను 12 నుంచి 15 నెలల పాటు నిల్వ చేస్తారు. వైనరీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఓ మెరైన్ బయాలజిస్ట్ నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సుమారు 25,000 బాటిళ్లను నిల్వ చేసే సామర్థ్యం ఈ వైనరీకి ఉంది. ఈ వైనరీ సందర్శనకు పర్యాటకులు సైతం తరలివస్తున్నారు. సముద్రంలోని పీడనం, ఉష్ణోగ్రతల్లో మార్పులతో పాటు గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండడం, అలల కారణంగా వైన్ నిరంతర కదలికల ద్వారా భూమిపై నిల్వ చేసిన వైన్తో పోలిస్తే వైనరీలో నిల్వ చేసిన వైన్ భిన్నమైన రుచిని అందిస్తుందని బోర్జా చెబుతున్నారు. అయితే తుఫాన్లు సంభవిస్తే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. ఒకసారి తనకీ ఇలాంటి పరిస్థితి ఎదురైందని, వైనరీని కట్టుదిట్టంగా ఏర్పాటు చేయడంతో ముప్పు తప్పిందని తెలిపారు. వైనరీ సముద్ర జీవులకు సైతం ఆవాసంగా ఉపయోగపడుతోందని వివరించారు.